ఈ రోజు దాదాపుగా 20 కోట్ల మొక్కలను ఈ రోజు నాటేదానికి నాటే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం ఈ సంవత్సర కాలంలో 20 కోట్ల మొక్కలు నాటేదాని కోసం ఈ కార్యక్రమానికి ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో ప్రతి లేఅవుట్ లో దాదాపుగా 17000 లేఅవుట్లు రాష్ట్రవ్యాప్తంగా 13000 పంచాయతీలు ఉంటే 17000 లేఅవుట్లు తయారవుతా ఉన్నాయి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్న కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద 148 లక్షల ఇళ్ళు ఉంటే మరో 30 లక్షల అంటే దాదాపుగా 20% ప్రజలకు ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సాచ్యురేషన్ పద్ధతిలో ఇల్లు ఒకేలా లేకపోతే మీరు అప్లికేషన్ పెట్టుకోండి తనిఖీ చేసి అర్హత ఉంది అని ఉంది ఉండి కూడా రాలేదు అని అంటే ఖచ్చితంగా మీకు 90 రోజుల లోపలన ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి ఏకంగా గ్రామ సెక్రటేరియట్లలో డిస్ప్లే చేసి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ గొప్ప కార్యక్రమంలో భాగంగా ఈ 17000 లేఅవుట్లలో ఖచ్చిత ప్రతి చోట కూడా రోడ్డు పక్కన స్థలంలోనూ ఇప్పుడు ఇక్కడ కామన్ ఏరియాలో ఈ లేఅవుట్లో ఉన్న కామన్ ఏరియాలో నేను కూడా ఇళ్ల పట్ట నేను కూడా చెట్టు కూడా నాటడం జరిగింది అందరూ కూడా గొప్పగా ఖచ్చితంగా చెట్లు నాటే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి చెట్లు ఉంటే ప్రకృతి బాగుంటుంది వర్షాలు బాగా పడతాయి చల్లదనం ఉంటుంది అన్నది నేను వేరే చెప్పాల్సిన పని లేదు అందరూ కూడా ఈ కార్యక్రమంలో గొప్పగా పాల్గొంచుకోవాలని చెప్పి సమన్వయంగా కోరుకుంటూ అందరితో కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తే బాగుంటుంది అన్నది ఇక్కడ అధికారులు ఈ ప్రతిజ్ఞ స్టేట్మెంట్ నా దగ్గరికి ఇచ్చారు ప్రతిజ్ఞ అందరం కూడా చేస్తే బాగుంటుంది అందరం కూడా చేతులు ఒక్కసారి ముందుకు సాపి అందరూ కూడా ప్రతిజ్ఞ పూనుకోవాలని చెప్పి సవినయంగా కోరుకుంటా ఉన్నాను అందరికీ కూడా ప్రతిజ్ఞ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూర వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను